నాలుగవ పేష్వా క్రీస్తు శకం 1761 నుండి క్రీస్తు శకం 1772 వరకు మాధవరావు నాలుగవ పేష్వాగా వ్యవహరించారు. ఇతని సమయంలోనే రెండవ షా ఆలంను అలహాబాద్ నుండి తిరిగి ఢిల్లీకి మరాఠా సర్దార్లు తీసుకువచ్చారు. ఐదవ పేష్వా క్రీస్తు శకం 1772 నుండి క్రీస్తు శకం 1773 వరకు నారాయణరావు ఐదవ పేష్వాగా వ్యవహరించారు. ఇతనిని రఘునాథరావు కుట్ర చేసి చంపించినాడు. ఆరవ పేష్వా క్రీస్తు శకం 1773 నుండి క్రీస్తు శకం 1795 వరకు రెండవ మాధవరావు ఆరవ పేష్వాగా వ్యవహరించారు. ఇతని మంత్రి నానా ఫడ్నవేస్. ఇతడు మరాఠా నాయకులందరినీ ఐక్యపరిచి బారాబాయ్ అనే కూటమిని ఏర్పాటు చేసినాడు. క్రీస్తు శకం 1775లో రఘునాథరావు బ్రిటిష్ వారితో సూరత్ ఒడంబడిక చేసుకున్నాడు. కానీ దీనిని కలకత్తా సుప్రీం కౌన్సిల్ అంగీకరించలేదు. దీనితో వారన్ హ్యాస్టింగ్స్ నానా ఫడ్నవేస్తో పురందర్ సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం నానా ఫడ్నవేస్ సాల్ సిట్టి బేసిన్లను ఆంగ్లేయులకు ఇచ్చినాడు.